గణతంత్ర దినోత్సవం రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్నటువంటి రోజు. అసలు రాజ్యాంగం అంటే ఏంది అది తెలియకుండా మనం గణతంత్ర దినోత్సవం ఏం చేసుకుంటాం? మనం మన పరిపాలన ఎలా కొనసాగించుకోవాలా అన్న విషయాన్ని ఒక పుస్తకం ద్వారా బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా అనేక మంది నాయకులు కలిసి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. దాన్ని 26వ తేదీ నుంచి మనం అమల్లోకి తెచ్చుకున్నాం. దాని గుర్తుగా మనం రిపబ్లిక్ డే చేసుకుంటాం. మరి రాజ్యాంగంలో మన ప్రధానమంత్రి ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, వాళ్ళ విధులు ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే రాజ్యాంగము మంది మన పెద్ద దేశం కదా, భిన్నత్వాల ఏకత్వం కదా, అనేక రాష్ట్రాలు అనేక భాషలు ఉండే దేశం కదా. అందుకని చాలా భాషలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అబౌవ్ 3000, 3000 కంటే పైన లాంగ్వేజెస్ ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోలేదు అవును కదా. కానీ మన భారతదేశంలో ఉన్నంత వరకు రాజ్యాంగం మొదట 14 భాషలు గుర్తించింది. ఏంటి మీరు 10 రూపాయల నోటు డబ్బులు నోట్లు ఉన్నాయి కదా, నోట్ల పైన చూడండి ఈ 14 భాషలు రాసుంటాయి. నోట్ల పైన 14 భాషల్లో ఉంటాయి, 14 భాషలు ఆ నోట్ వాల్యూ ఉంటుంది అనమాట. సరేనా, ఆ భాషలే కాకుండా రాజ్యాంగాన్ని మనం సవరించుకుంటూ వచ్చాం, మార్పులు చేసుకుంటూ వచ్చాం. 15వ భాషగా వచ్చిందే సింధు భాష, 15వ భాషగా వచ్చిందే సింధు భాష. ఆ తర్వాత 16, 17 వచ్చింది నేపాల్, నేపాలీ, కొంకణి, మణిపురి. ఇవి కూడా మీరు నేర్చుకున్నట్టున్నారుగా. నేపాలీ భాష మన్నారా నేర్చుకుని వాళ్ళు నేపాలి. తర్వాత 19, 20, 21, 22 బోడో, డోంగ్రి, మైత్రి, సంతాలి. మీకేదో గుర్తొచ్చుండాలే, మైత్రి భాష నేర్చుకున్నారుగా మీరు, నేర్చుకుంటే అక్కడ నుండి. సరేనా, ఎందుకు ఈ సింధు భాష ఎక్కడ మాట్లాడతారో తెలుసా?